Priyam Homelogs and we are back in my kitchen. So thumbnail chuse meeku ardhamaipoyandochu ee roju video enta ani. Inko 1 week lo vinayaka chavuti undi kada. So vinayaka chavuti sandarbhanga vinayakudi favorite recipe laddu ni ela prepare chesukovalo ee video lo nenu meeto share chesukobothunanu. So इंत चिन्ना लड्डू अयिते मनकि एला प्रिपेर चेसुकोवालो तेलुसु आल्रेडी नेनु वीडियो पोस्ट चेसानु बट इंत पेद्द लड्डूनि एला प्रिपेर चेसुकोवालो ई रोजु वीडियोलो नेनु मीतो शेर चेसुकोबोतुन्नानु सो इंका लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदामा लेट्स गेट स्टार्टेड फस्ट मनकि लड्डूकि कावाल्सिन इंग्रीडियंट्स 1/2 केजी शनगपिंडि अंड 1/2 केजी चक्कर फस्ट ओक बौल लो शनगपिंडिनि याड चेसुकोंडि इंदुलोकि 1/2 टीस्पून वंट सोडानि याड चेसुकोंडि ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోండి స్పూన్ తో లేదా బ్లెండర్ తో గాని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా కొన్ని కొన్ని వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోండి సో పిండి కన్సిస్టెన్సీ ఇలా ఈ విధంగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఆ తర్వాత ఫుడ్ కలర్స్ ని యాడ్ చేయడం కోసం పిండిని 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసాము ఫుడ్ కలర్స్ ని యాడ్ చేసుకోవడం ఇది మీ ఆప్షనల్ లడ్డు కలర్ఫుల్ గా ఉండాలి అనుకుంటే ఫుడ్ కలర్స్ ని యాడ్ చేసుకోండి లేదంటే ఇట్స్ యువర్ చాయిస్ ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక్కో దాంట్లో ఒక ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోవాలి సో ఫస్ట్ కేసర్ yellow కలర్ ని యాడ్ చేస్తున్నాము ఇది 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని కలర్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి సేమ్ అలాగే 1/2 టీ స్పూన్ యాపిల్ గ్రీన్ కలర్ ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి కలర్ కొంచెం లైట్ గా ఉండాలి అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ ని తక్కువగా యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఆరెంజ్ రెడ్ కలర్ ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు 3 కలర్స్ కూడా రెడీ అయిపోయాయి యాపిల్ గ్రీన్ ఆరెంజ్ రెడ్ అండ్ కేసర్ yellow ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక pan పెట్టుకొని pan హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఆయిల్ లో ఇలా కొద్దిగా పిండిని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బూంది జల్లెడ తీసుకోండి ఇప్పుడు ఇందులో మనం కలర్స్ యాడ్ చేసి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా షేక్ చేస్తూ ఉండండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బూందీని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి బూందీని కొద్దిగా ఫ్రై అవ్వగానే సర్వింగ్ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మరీ క్రిస్పీగా ఫ్రై చేసుకోకూడదు లడ్డు మనకి సాఫ్ట్ గా రావాలి అంటే ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలాగే మిగతా పిండిని కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టి డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆ తర్వాత గ్రీన్ కలర్ ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఈ విధంగా కొంచెం మెత్తగా ఫ్రై చేసుకొని ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి కలర్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి బూంది చూడండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో సేమ్ అదే విధంగా ఆరెంజ్ రెడ్ కలర్ ని కూడా ఫ్రై చేసుకోండి
ఇలా కలర్స్ యాడ్ చేసుకుంటే కలర్ఫుల్గా చాలా మంచి లుక్ వస్తుంది లడ్డూకి. ఇలా ఈ విధంగా బూందీని ప్రిపేర్ చేసుకోండి. ఇలా మొత్తం బూందీ రెడీ అయిన తర్వాత చక్కెర పాకంని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకని స్టవ్ పైన ఒక బౌల్ని పెట్టుకొని చక్కెరకి ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి చక్కెరని యాడ్ చేసుకోండి. ఇప్పుడు చక్కెర అంతా కూడా కరిగి లేత పాకం వచ్చేంత వరకు వాటర్ని బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇలా చక్కెర అంతా కూడా కరిగి ఇలా లేత పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇది లేత పాకం వచ్చిందా లేదా అని తెలియాలి అంటే హ్యాండ్తో ఇలా టచ్ చేసి చూడండి, ఇలా తీగలాగా వస్తుంది. సో చూసారు కదా, ఫింగర్స్ మధ్యలో ఇలా తీగలాగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. బూందీని యాడ్ చేసుకున్న తర్వాత ఇవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒక 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం చల్లారనివ్వండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత పాకం అంతా కూడా దగ్గర పడుతుంది. ఇంతలోపు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. అందుకని ఒక పాన్లో 1 2 స్పూన్స్ ఘీని యాడ్ చేసుకోండి. ఘీ వేడైన తర్వాత ఇందులోకి కాజుని యాడ్ చేసుకోండి. కాజు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి కర్బూజా పలుకులు అండ్ కిస్మిస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని బూందీలోకి యాడ్ చేసుకోండి. వీటితో పాటు ఘీని కూడా యాడ్ చేసుకోండి. స్వీట్స్లో ఘీ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని బూందీ చల్లారిన తర్వాత లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. బూందీ చల్లారిన తర్వాత ఫస్ట్ ఒక లడ్డూని కట్టి చూపిస్తాను, చూడండి. సో చూడండి లడ్డు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చిన్న లడ్డునైతే ఇలా హ్యాండ్తో కడతాము, బట్ పెద్ద లడ్డుని ఎలా కట్టాలో ఇప్పుడు చూడండి. ఒక పెద్ద సైజులో ఉన్న బౌల్ని తీసుకోండి. దానిపైన బూందీకి సరిపడా ఒక క్లాత్ని యాడ్ చేసుకోండి. అలాగే సేమ్ సైజులో ఉన్న ఒక కవర్ని కూడా తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని యాడ్ చేసుకోండి. బూందీని చూడండి, పాకం అంతా కూడా దగ్గరికి పడి ఎంత జ్యూసీ జ్యూసీగా కనిపిస్తుందో. యాడ్ చేసుకున్న తర్వాత కవర్ని దగ్గరికి ఫోల్డ్ చేసి టైట్గా ఒక థ్రెడ్ని కట్టండి.
अलागे क्लॉथ नी कूडा दग्गर की फोल्ड चेसी इंको थ्रेड नी कट्टंडी। इप्पुडु दीन्नी टाइट गा फोल्ड चेसी राउंड शेप लो वच्चेलागा लड्डूनी प्रेस चेसुकोंडी। అలాగే లడ్డు టైట్గా ఉండి విడిపోకుండా ఉండడం కోసం ఇలా లడ్డు చుట్టూ రౌండ్గా థ్రెడ్ని చుట్టండి। లడ్డుని ఇలా టైట్గా రౌండ్ షేప్లో వచ్చేలాగా ప్యాక్ చేసుకోవాలి। ఇలా ప్యాక్ చేసుకున్న తర్వాత 4 అవర్స్ వరకు కూడా దీన్ని కలపకుండా పక్కన పెట్టుకోవాలి। ఫోర్ అవర్స్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మెల్లిగా ఓపెన్ చేయాలి। ఈ లడ్డూని మా అత్తయ్య గారు ప్రిపేర్ చేశారు, నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నాను లడ్డూ ఎలా వస్తదో అని। లెట్స్ సీ హౌ ఇట్ కేమ్ అవుట్। లడ్డూ పర్ఫెక్ట్ గా రావాలి అంటే బూందీని ఎక్కువ సేపు ఫ్రై చేయకూడదు, అండ్ అలాగే చక్కెర పాకంని కూడా ఎక్కువ ముదురు పాకం లాగా కానివ్వొద్దు। అవి రెండు పర్ఫెక్ట్ గా వస్తే లడ్డూ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది। Wow, really it's looks amazing. So చూడండి లడ్డు రెడీ అయిపోయింది। Wow, perfect లడ్డు, చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంది కదా, చాలా నీట్ గా వచ్చింది। ఇంత పెద్ద లడ్డుని చాలా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు అర్థమైంది కదా। సో ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఈ వినాయక చవితికి ఈ లడ్డు రెసిపీని ట్రై చేయండి, అండ్ మీ ఇంట్లో నా వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి। ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో। ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। బై బై, సీ యు ఆల్ ఇన్ అదర్ వీడియో।